భారతదేశానికి ఉత్తర ఈశాన్య దిక్కుల్లో హిమాలయ పర్వతాలు పెట్టని కోటలా ఉన్నాయి. సరిహద్దుల నుంచి ఎవరు భారత భూభాగంలోకి చొరబడకుండా దేశాన్ని రక్షిస్తున్నాయి. హిమాలయ పర్వతాలు అంటే అందరికీ తెలిసిన విషయం, అక్కడ మంచు కొండలు ఉంటాయని. అది నిజమే. అంతేకాదు, ప్రపంచంలోని ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం కూడా హిమాలయాల్లోనే ఉంది. ఇక్కడి ప్రపంచం నలుమూల నుంచి పర్యటకులు వస్తూ ఉంటారు. వారిలో కొందరు ఎంతో సాహసంతో పర్వతారోహణ కూడా చేస్తూ ఉంటారు. కానీ కొన్ని వందల ఏళ్ల క్రితం హిమాలయ పర్వతాల్లో భారీ భూకంపం సంభవించింది. దాని తీవ్రత 8.5. ఇదే స్థాయిలో భూకంపం ఏదైనా దేశంలో కానీ సముద్రంలో కానీ వస్తే ఎంతో వినాశనం జరుగుతుంది. ఇళ్లన్నీ నేలమట్టం కావటమే కాదు, సముద్రాల్లో సునామీ వస్తుంది. క్రీస్తు శకం 1315-1440 మధ్య కాలంలో హిమాలయాల్ని కుదిపేసిన భూకంపం కూడా ఎంతో శక్తివంతమైంది. దాని కారణంగా 600 కిలోమీటర్ల మీద భూమి చీలిపోయింది. పర్వతాలు 15 మీటర్లు పక్కకు జరిగిపోయాయి. ఇప్పుడు అదే స్థాయిలో హిమాలయ పర్వతాల్లో మరో పెద్ద భూకంపం రానుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే గతం కంటే ఈసారి జరిగే నష్టం కనీ వినిగెరుగని స్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2015లో 7.8 తీవ్రతతో భూకంపం వస్తేనే 9,000 మంది చనిపోయారు. అదే 8.5 తీవ్రతతో వస్తే జరిగే నష్టం ఊహకందనదని శాస్త్రవేత్తలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హిమాలయ పర్వతాల్లో తరచుగా ప్రకంపాలు కలుగుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవన్నీ ఓ పెను భూకంపానికి ముందొచ్చే చిన్న ప్రకంపనలు అని తెలిపారు. ఇప్పటికిప్పుడు హిమాలయ పర్వతాల్లో భూకంపం వస్తే నార్త్ ఇండియాతో పాటు నేపాల్ కూడా తుడిచిపెట్టుకుపోతుందని హెచ్చరిస్తున్నారు. ఈ విషయం తలుసుకున్న అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీ పరిశోధన బృందం హిమాలయాలపై పరిశోధనలు నిర్వహిస్తోంది. ఇక్కడి పర్వతాల భూమి పొరల్లో తీవ్రమైన ఒత్తిడి నెలకొనుందని, అది ఎప్పుడైనా బద్దలయ్యే ప్రమాదం ఉందంటున్నారు. బెంగళూరులోని సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ కూడా ఇదే అభిప్రాయం వెల్లడిస్తోంది. ఉత్తర భారతదేశ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, 8.5 తీవ్రతతో ఏ నిమిషమైనా భూకంపం వచ్చే అవకాశం ఉందని రీసెర్చ్ సెంటర్ చెప్తోంది. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ us అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.